ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం కొనసాగుతూనే ఉంది దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అధికారి పార్టీలోని కొంతమంది కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం స్పందించారు ఈ విషయాన్ని అసలు వదిలేదు లేదని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తొలగించడాన్ని మరి ఖండిస్తూ ఉన్నారు అన్ని పార్టీలు ప్రాంతాలు కులాలకు చెందిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ పేరు మార్చడం దొరక అదృష్టకరం వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మీదనే కొనసాగించాలని చెప్తున్నారు మరి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం ఆమె చేసిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి నిజంగానే మరి రామారావు గారి మీద గౌరవం ఉంటే జగన్ ఈ ఆంక్షల్ని తొలగించాలని జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మరి నాకు మంచి నమ్మకం ఉండేదని మహానేత అయిన ఎన్టీఆర్ పేరుని మార్చడం సరికాదని ఆమె అన్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర ఆందోళన చేపడుతున్నారు ఎన్టీఆర్ కుటుంబం కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించింది మరోవైపు బీజేపీ జనసేనతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పబడుతున్నారు ఇదే విషయంపైన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిప్పులు చెరిగారు ఇప్పుడు లక్ష్మీ పార్వతి కూడా మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉండే ఆమె ఆమెకు పదవి కూడా ఉంది అయినా సరే జగన్ నిర్ణయం పైన ఆమె వ్యతిరేకిస్తోంది కానీ సున్నితంగా ఎందుకంటే పదవి ఉంది కాబట్టి ఆమె అంత మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతోందన్నట్టుగా మిగతా వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గా వెళ్లి అందులో చేరారు ఇప్పుడు పదవి కోసం మరి మీ భర్త గారి అని చెప్పుకునేటువంటి రామారావు గారికి జరిగినటువంటి ఈ మరి అవమానాన్ని ఎలా మీరు భరిస్తారంటూ ఎద్దేవా చేయగా సో ఈ విషయాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటించారు లక్ష్మీ పార్వతి